జాహ్నవి కళ్యాణం ఉమాబాల చుండూరు గారు రాసినటువంటి కథ పొద్దున్న తొమ్మిదింటికల్లా లైబ్రరీలోకి వెళ్లి తన సీట్లో కూర్చుని హ్యాండ్ బ్యాగ్ లోంచి తాళం చెవి తీసి టేబుల్ డ్రా ఓపెన్ చేసి అక్కడ ఉన్న డస్టర్ క్లాత్ తీసుకుని టేబుల్ తుడిచి ఇంకో అరలో ల్యాప్టాప్ తీసి అది కూడా తుడిచి ఓపెన్ చేసింది జాహ్నవి ఇంతలో ఫోన్ మోలితే తీసి ఆ అమ్మ జాగ్రత్తగానే వచ్చాను నువ్వు టైంకి మందులు వేసుకుని తిను అని చెప్పి ఫోన్ కట్ చేసింది మణిప్రభా సోమశేఖరంగారులకి జాహ్నవి పెద్ద కూతురు తర్వాత శ్రీకరి ఆదిత్య ఇద్దరు సోమశేఖరం గారు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఊళ్ళో తండ్రి ఇచ్చిన ఇల్లు అమ్మి తన సేవింగ్స్కి తోడు కొంచెం లోన్ తీసుకుని చిన్న ఇల్లు ఏర్పరచుకున్నారు ఆయన ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వాళ్ళుండగా రెండు గదులు ఒక చిన్న కుటుంబానికి అద్దెకిచ్చారు ఇంటిలోనైతే తీర్చారు కానీ కూతురు పెళ్లి మిగతా ఇద్దరు పిల్లల బాధ్యతలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఆయన పీఎఫ్ తప్పితే ఏమీ రాలేదు ఇంటి దగ్గరే కొంతమంది పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఉంటారు జాహ్నవి డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ చదివింది శ్రీకరి అప్పుడు పదో తరగతి ఆదిత్య ఎనిమిదో తరగతి చదువుతున్నారు జాహ్నవికి డిగ్రీ అవ్వగానే సిటీ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రరీనిగా ఉద్యోగం వచ్చింది ఇంకా చిన్నదే కాబట్టి ఇంకో రెండేళ్ల తర్వాత పెళ్లి చేద్దామని ఆలోచన ఇంట్లో వాళ్ళది పిల్లల్ని చాలా పద్ధతిగా సంస్కారంతో పెంచారు అసలు ఈ రోజుల్లో పిల్లల్లా ఉండదు జాహ్నవి చాలా ఒద్దికగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయే మనస్తత్వం ఎక్కువ తక్కువ మాట్లాడదు ఇక ఉద్యోగం కూడా అంతే నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చే లైబ్రరీలో కాబట్టి ఇంకా హాయిగా ఉంది జాహ్నవికి ఒక్కొక్కళ్ళు లైబ్రరీలోకి రావటం మొదలైంది జాహ్నవి సెంట్రల్ లైబ్రరీలో లేడీస్ వింగ్ లో గా చేరి మూడు నెలలైంది ప్రొద్దున ఎనిమిది కల్లా బయలుదేరి బస్సు వచ్చేటప్పటికి తొమ్మిది అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి తొమ్మిది దాటుతుంది బస్సు గా రావటం దిగాక నడుచుకుంటూ రావడంతో ఎక్కడో కొద్దిగా ఆలస్యం అవుతుంది ఆ రోజు చాలా కంగారు పడిపోతుంది జాహ్నవి అక్కడ ఎవరు ఏం అనకపోయినా ఏదో టెన్షన్ గా తప్పు చేసినట్టుగా ఉంటుంది ఇంతలో ఇద్దరు లేడీ హెల్పర్స్ వచ్చారు ఒకళ్ళు క్రింద నేలంతా చీపురుతో శుభ్రం చేస్తే ఇంకొకళ్ళు ఆ రోజు దినపత్రికలన్నీ తెలుగు ఒకచోట ఇంగ్లీష్ ఒకచోట నీట్గా సర్ది ఒక గుడ్డ తీసుకుని పుస్తకాల ర్యాకులు మిగిలిన ఫర్నిచరు తుడుస్తూ ఉంటారు తర్వాత అక్కడున్న ఫ్లాస్క్ కడిగి బయట నుంచి టీ తీచ్చి అక్కడున్న స్టాఫ్కి ఇచ్చి వాళ్ళు తీరికగా తాగటంతో వాళ్ళ పని అయిపోతుంది ఇంకా ఎక్కడో చాటును కూర్చుని గుసగుసలు ఆడుకోవటం ఫోన్లో మాట్లాడుకోవడంతోనే సరిపోతుంది జాహ్నవి కొత్తగా వచ్చిన బుక్స్ ల్యాప్టాప్లో ఎంటర్ చేయటం రాని వాటిని ఫాలో చేయటం కొత్త వాటికి ఐడెంటి ఇండెంట్ పెట్టడం అప్రూవ్ అయిన ఇండెంట్లోని పుస్తకాలు ఆర్డర్ ఇవ్వటం పాడైన పుస్తకాలు పాత పుస్తకాలు తిరిగి నీట్గా బైండింగ్కి ఇవ్వటం అలాంటి పనులు చేస్తూ ఉంటుంది సాయంత్రం ఐదు గంటల వరకు తన పనేదో తాను చేసుకుంటూ ఉంటుంది లంచ్ టైంలో కాస్త టైం ఉంటే న్యూస్ పేపర్ తిరిగేస్తుంది పనివేళలో ఎప్పుడోగా ఏ పేపరో కానీ పుస్తకం కానీ కన్నెత్తి చూడదు అంతా సజావుగా సాగిపోతుంది కానీ ఈ మధ్య చిన్న చిన్న సమస్య ముళ్ళులా గుచ్చుతోంది జాహ్నవికి ఎవరికి చెప్పుకునే అంత సమస్య కాదు అలా అని సర్దుకుపోయే విషయం కూడా కాదు అదే లైబ్రరీ హాల్లో మగవాళ్లకు వేరే వింగ్ ఉంది ఏదో మధ్యలో రెండు మూడు పుస్తకాల ర్యాకులు అడ్డంగా ఉంటాయి కానీ అంతా ఒకటే పెద్ద హాల్ వేరే వేరే ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మగవాళ్ల సెక్షన్లో ఉండే లైబ్రేరియన్ పేరు వినోద్ కుమార్ ఒక నెల రోజుల నుంచి ఏదో పని వంకతో జాహ్నవి దగ్గరికి రావటం తన టేబుల్ ముందు కూర్చోవటం అనవసరమైన డౌట్స్ అడగడం చేస్తున్నాడు పక్కనే నిలబడి తనకు కొన్ని పనులు రావటం లేదని గైడ్ చేయమని అడుగుతూ ఉంటాడు జాహ్నవి ర్యాక్ ముందు నిలబడి ఎవరో అడిగిన పుస్తకం కోసం చూస్తుంటే అక్కడికి వచ్చేస్తాడు ఏదో వంకతో అక్కడ నిలబడితే వాళ్ళిద్దరూ బయటకు వాళ్ళకి కనపడరు జాహ్నవికి భయం వేసి అతను రాగానే గబగబా తన సీటుకు వచ్చేస్తుంది ఇంకా లంచ్ అయ్యాక హాయిగా కాసేపు పేపర్ చూసే భాగ్యం కూడా జాహ్నవికి ఉండట్లేదు ఈ మధ్య వినోద్ తను తొందరగా తినేసి వచ్చి జాహ్నవి దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు ఒక్కోసారి జాహ్నవి ఇంకా తింటుండగానే వచ్చేస్తున్నాడు జాహ్నవి అతని ముందు తినటం మొహమాటంగా ఉండి అతను రాగానే తినకుండా బాక్స్ మూసేస్తుంది అయ్యో తినండి అంటాడు కానీ కదలడు అతను అలా తన ముందు కూర్చుంటే ఎవరేమనుకుంటారో అని భయపడుతూ ఉంటుంది జాహ్నవి ఒకటి రెండు సార్లు అక్కడ పనిచేసే ఇద్దరు లేడీస్ అన్నారు కూడా ఏందయ్యా వినోదు బయటకు పోయి సిగరెట్ కాల్చి గా వచ్చేవాడివి ఈ మధ్య జల్దీ వచ్చేస్తున్నావు అని దానికి అతను సిగరెట్ కాల్చడం ఎప్పుడో మానేశాను జాహ్నవి గారు కొత్తగా వచ్చారు కదా ఆవిడకు మన లైబ్రరీలో తెలియని విషయాలు చెప్తున్నాను అనేవాడు సాయంత్రం లేడీస్ వింగ్ తొందరగా మూసేసేవారు ఆడవాళ్ళు వచ్చేది పదకొండు గంటల నుంచి నాలుగున్నర వరకే ఐదు గంటలకల్లా ఇంటికి బయలుదేరేది జాహ్నవి ఒకరోజు బస్ స్టాప్లో బస్ కోసం నిలబడి ఉండగా వచ్చాడు వినోద్ హాయ్ అని పలకరించి ఈరోజు పర్మిషన్ తీసుకుని వచ్చాను కాఫీ తాగుదాం రండి అన్నాడు వద్దండి నేను వెళ్ళిపోవాలి అంటే రోజు వెళ్ళి వెళ్ళే కదండి ఒక కప్పు కాఫీ తాగుదాం పదండి అన్నాడు ఇంతలో జాహ్నవి ఎక్కే బస్సు రావడంతో చటుక్కున బస్సు ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయింది వెంటనే బస్సు స్టార్ట్ బతుకు అవ్వడంతో అనుకుంది ఇలా అవకాశం దొరికినప్పుడల్లా బిసిగించేవాడు జాహ్నవికి ఇబ్బందిగా ఉన్నా ఎవరికి చెప్పలేని పరిస్థితి ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయమంటారు తన ఉద్యోగం తన కుటుంబానికి ఎంత అవసరమో జాహ్నవికి తెలుసు అందుకని మౌనంగా ఈ బాధను సహిస్తోంది ఇంటికి ఫ్రెష్ అయిన తల్లిచ్చి ఫ్రెష్ అయ్యి తల్లిచ్చిన కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాక తల్లికి కూరలు తిరిగి తరిగివ్వటం అలాంటి చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తుంది అన్నం తిన్నాక అమ్మ నాన్నతో కాసేపు మాట్లాడి పడుకుంటుంది మర్నాడు లైబ్రరీకి వెళ్ళాక ఒక్క పది నిమిషాల వరకు పురుషుల విభాగంలో చిన్న అలజడి వినపడింది ఎవరో పెద్ద ఆయన ఏదో అడుగుతున్నాడు వినోద్ ఏదో అంటున్నాడు పెద్ద ఆయన ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు చివరికి ఆ పెద్ద ఆయన గట్టిగా నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు జనం మూగారు ఈ లోపల జాహ్నవి వాష్రూమ్ లోకి వెళ్ళింది బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ పెద్ద ఆయన ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్ళబోతున్నాడు విసురుగా జాహ్నవికి ఎందుకో అనిపించిందో సార్ సార్ అని పిలిచింది ఆయన ఆగాడు దగ్గరికి వెళ్ళి సార్ నేను లేడీస్ కి సంబంధించిన వింగ్లో పనిచేస్తున్నాను మీకు నేనేమైనా హెల్ప్ చేయగలనా అని అడిగింది ఆయన తన కళ్ళజోడు లేచి తేరిపారా చూసి చేయగలిగితే చేస్తారా అని అడిగాడు మీరు చెప్పండి ఈ లైబ్రరీకి సంబంధించింది అయితే తప్పకుండా చేస్తాను అంది అయితే నాకు పదమూడేళ్ల క్రితం ఒక న్యూస్ పేపర్లోని ఒక ప్రకటన కావాలి ఆ తారీఖు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఎనిమిది అది నాకు చాలా చాలా అవసరం అతను వెతికివ్వలేడు అంట అన్ని దుమ్ము కొట్టుకుపోయి ఎక్కడో ఉన్నాయి నాకు తెలియదు పైగా డస్ట్ పడదు కావాలంటే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి అంటున్నాడు నాకు అది చాలా అవసరం నేను దాని గురించి యూఎస్ నుంచి వచ్చాను ఇంటికెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకుంటున్నాను అన్నాడు జాహ్నవిని చూస్తూ మీరు ఇక్కడే ఉండండి సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి యాదమ్మని తీసుకుని చేతిలో తాళం చెవుల గుత్తితో వచ్చింది జాహ్నవి రండి సార్ అని ఆయన పిలిచి రెండు అంతస్తులు ఎక్కి మేడం మీదకి తీసుకెళ్ళింది యాదమ్మ ఒక రూమ్ తలుపు తీసి ఓపెన్ చేసింది అంత చీకటిగా ఉంది లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తే వెలగలేదు కిటికీ తలుపు తీసింది అప్పుడు వెలుగు వచ్చింది ర్యాక్స్ నిండా పాత వార్తాపత్రికలు ఉన్నాయి నిజంగానే దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి ఆయన చూస్తూ అయ్యో చాలా కష్టమేనమ్మా కానీ నాకు చాలా అవసరం నేను వెతుకుతాను అమ్మే మీరు మీరు అక్కడ కూర్చోండి అన్నాడు జాహ్నవి లేండి అంటూ చున్నీతో ముక్కు గడ్డుగా కట్టుకుంది యాదమ్మ చేకంగా గడ్డు పెట్టుకుంది ర్యాకులకు ఏ సంవత్సరం పేపర్లో చిన్న కాగితం మీద రాసి సతికిచ్చింది తెలుగు పేపర్ చెప్పడంతో ఆ సంవత్సరం పేపర్ కట్టాలని మొదలు వెతికితే ఒక ఇరవై నిమిషాల తర్వాత దొరికాయి మళ్ళీ అందులో ఫిబ్రవరి నెల కోసం ఇంకొక ఇరవై నిమిషాలు వెతికారు ఆ నెల వార్తాపత్రికలను ఆయన టేబుల్ మీద పెట్టి వెతుకుతుంటే జాహ్నవికి సాయం చేసింది మొత్తానికి ఇరవయో తారీఖు పేపర్ దొరికింది ఆయన సంతోషంగా పేపర్ తీసి కళ్ళజుడు సవరించుకొని అన్ని పేజీలు తిప్పి చూశారు ఆయన కావాల్సిన దొరకగానే సంతోషంగా ఫోన్ తీసి తనకు కావలసిన విషయాన్ని ఫోటో తీసుకున్నాడు తర్వాత పేపర్లు మూసేసి అమ్మ అన్ని పేపర్స్ నేనే పెట్టేస్తాను ర్యాక్లో ఈ ఒక్క పేపర్ ఈ కట్ట పైన పెడతాను మళ్ళీ అవసరం వస్తే వాడుకోవడానికి అని చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు చేసిన ఈ సహాయం నాకు ఎంతో విలువైంది అంటే జేబులోంచి ఐదు వందల రూపాయలు తీసి ఇవ్వబోతే జాహ్నవి పక్కకు తప్పుకుని తనకి బండి ఇస్తే అంది యాదమ్మను చూపిస్తూ ఆయన యాదమ్మకిచ్చి ఇంట్లో పిల్లలకి ఏదైనా కొని తీసుకెళ్ళమ్మా అని నేను సంతోషంగా ఇస్తున్నాను అన్నాడు యాదమ్మ భయంగా జాహ్నవిని చూసింది జాహ్నవి తీసుకో అని కళ్ళతో చెప్తే తీసుకుని నమస్కారం పెట్టింది ఆయనకి యాదమ్మ మళ్లీ రూమ్ కి తాళం వేయగా ముగ్గురు కిందకొచ్చారు ఆయన వెళ్లబోతూ చాలా థ్యాంక్స్ అమ్మా నీలాగా ఓపికతో సహాయం చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు గాడ్ బ్లెస్ యు అని జాహ్నవి తల మీద చేయి వేసి వెళ్ళిపోయాడు జాహ్నవి యాదమ్మ కి వెళ్లి చేతులు బాగా కడుక్కుని తమ సీట్లకు వెళ్లారు ఇది జరిగిన ఓ నెల రోజులకి జాహ్నవి లైబ్రరీకి వచ్చేసాక జాహ్నవి ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది కారులోంచి ఒక ఆయన దిగి గేట్ తీసుకుని సందేహంగా ఇంట్లోకి వెళ్ళారు వసారాలో పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న సోమశేఖరం గారు అలికిడి విని పేపర్ తీసి లేచి నిలబడ్డారు వచ్చిన ఆయన నమస్తే అండి నా పేరు శంకర నారాయణ మీతో మాట్లాడచ్చా అన్నారు వెంటనే సోమశేఖరం గారు అయ్యో అయ్యో రెండు రండి అని అక్కడున్న కుర్చీ చూపించి కూర్చోమన్నారు ఆయన ఇచ్చిన మంచినీళ్ళు తాగి నేను ఈఎస్ నుంచి వచ్చాను చాలా వ్యాపారాలు ఉన్నాయి నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళయ్యి ఈఎస్లోనే స్థిరపడింది నేను పిల్లలు చిన్నప్పుడే వెళ్ళిపోయి వెళ్ళిపోయాను అక్కడికి అక్కడ గ్రీన్ కార్డు కూడా ఉంది ఇక్కడ నేను పదమూడేళ్ల క్రితం కొండాపూర్లో ఒక ఐదు వందల గజాల స్థలం కొన్నాను అప్పటికి అక్కడ కొండలు గుట్టలు ఉండేవి అప్పట్లో ఇరవై ఐదు లక్షలకు కొన్నాను నాకు ఇక్కడ వ్యాపారాలు కూడా ఉన్నాయి మావిడికి ఇక్కడికి వచ్చేద్దామని అంది నాకు కూడా వచ్చేయాలనిపించింది మా అబ్బాయి కూడా సరే అన్నాడు ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నా మా అభిరుచికి తగ్గట్టుగా ఇల్లు కట్టుకుందాం అని మా ఫ్లాట్లో ఇల్లు మొదలెట్టాం ఇంతలో ఇంకెవరో వచ్చి అది తను కొన్నానని పేపర్స్ చూపించాడు ఇప్పుడు అక్కడ స్థలం కోట్లలో ఉంది నేను కొన్నప్పుడు అగ్రిమెంట్ చేసిన లాయర్ ఇప్పుడు లేరు కొత్త లాయర్ దగ్గరికి వెళ్తే అప్పట్లో పేపర్లో ఫలానా స్థలం ఫలానా వ్యక్తి కొంటున్నట్టుగా ప్రకటించిన ప్రకటన ఉంటే మీరే ముందు కొన్నట్టు ప్రూఫ్ ఉంటుంది ముందు ఎవరు కొన్నారు అన్నది కావాలి అని చెప్పాడు పదమూడేళ్ల నాటి పేపర్ ఎక్కడ దొరుకుతుంది ఎవరో సలహా ఇస్తే మీ అమ్మాయి పనిచేసే లైబ్రరీకి వెళ్ళాను నిరాశతో వెనక్కి వస్తున్న నాకు అదృష్టవశాత్తు మీ అమ్మాయి సాయం చేసింది నేను ఆ స్థలం కొంటున్నానని అభ్యంతరం ఉన్నవాళ్ళు చెప్పమని ఇచ్చిన ప్రకటన దొరికింది ఆ ప్రూఫ్ వలన నాకు నా స్థలం నాకు వచ్చింది మీ అమ్మాయి చెప్పిన చేసిన సహాయం చాలా విలువైంది మీ అమ్మాయికి అక్కడే కృతజ్ఞతలు చెప్పాను కానీ ఇంత వివరంగా మాట్లాడలేను కూడా కదా ఇంటికి వచ్చి చెబుదామని వచ్చాను అమ్మాయి ఇంట్లో ఉండదని తెలుసు అందుకే తీరిక చేసుకుని మీ ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చాను నిజంగా ఎంత ఓపిక ఉన్న అమ్మాయి అండి ఎంత సంస్కారవంతంగా పెంచారు అని చేతులు జోడించి అయ్యో తన పనే అది కదా భలేవారే మీరు అన్నారు సోమశేఖరం గారు పోతే ముఖ్యంగా మీకు విషయం చెప్పాలని వచ్చాను ఏంటంటే మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవాలని మా కోరిక మా ఇంట్లో కూడా చెప్పాను మా అబ్బాయి నేను చెప్పాక లైబ్రరీకి వెళ్ళి మీ అమ్మాయికి తెలియకుండా రెండు మూడు సార్లు చూశాడు మా అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు మావిడికి నేను ఎంత చెప్తే అంతే మీరు మీ అమ్మాయితో కూడా చెప్పి తనకు కూడా ఇష్టమైతేనే ముందుకు వెళ్దాం లేకపోతే ఇంతటితో వదిలేద్దాం మీరు ఆలోచించుకుని చెప్తే మావిడిని అబ్బాయిని తీసుకుని వస్తాను అన్నారు మాది మధ్యతరగతి కుటుంబం ఈ ఇల్లు తప్ప నాకంటూ ఏమీ ఆస్తి లేదు మిగిలిన ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు మేము మీ స్తోమతకు తగిన వాళ్ళం కాదు ఒక రెండేళ్లలో మాకు తగిన సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేద్దామని ఉంది అని సోమశేఖరం గారు సందేహంగా అంటూ ఉండగానే శంకరనారాయణ గారు అందుకుని స్తోమత అంతస్తు మాకు ప్రధానం కాదు బాధ్యతగా ప్రేమగా ఉండే సంస్కారవంతమైన అమ్మాయి కావాలి మాకు మా దగ్గర మాకు సరిపడా ఉంది మాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఆశించే అవసరం లేదు ఎందుకో మీ అమ్మాయి చేతుల్లో మా కుటుంబాన్ని పెట్టాలనుంది మీ గురించి మీ భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు మీ అమ్మాయి మా కోడలైతే లాభపడేది మేము అయితే మీకు వంద శాతం స్వేచ్ఛ ఉంటుంది ఈ విషయంలో మీరు నో చెప్పినా మేమేం అనుకోం మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని హామీ ఇస్తున్నాను కానీ మీ నుంచి ఆశాజనకమైనటువంటి సమాధానం రావాలని నా ఆశ ఇదిగో నా కార్డు అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన సోమశేఖరం గారు చాలాసేపు ఒకలాంటి షాక్ లో నిశ్శబ్దంగా ఉండిపోయారు కలో నిజం అర్థం కాని పరిస్థితి ఒప్పుకుంటే తప్పు నిర్ణయం అవుతుందా కాదంటే తప్పు నిర్ణయం అవుతుందా అన్న డోలాయమాన పరిస్థితి తన కూతురు చేసిన ఒక చిన్న పనికి ఇంతటి ప్రతిఫలం ఇచ్చాడా దేవుడు అని ఆశ్చర్యపోయారాయన విషయం విని తెల్లబోయింది జాహ్నవి తన ఆ సంఘటన చాలా మామూలుగా తీసుకుని ఎప్పుడో మర్చిపోయింది కానీ అలా మళ్లీ తన ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది సోమశేఖరం గారు ఒకటే చెప్పారు నీ ఇష్టం అమ్మా నీకు ఇష్టం అయితేనే ఇది జరుగుతుంది నీ జీవితం ఇది మేము మాట ఇవ్వలేదు నువ్వు ఆలోచించుకుని చెప్పు అన్నారు జాహ్నవి నాన్న నేను నిర్ణయం తీసుకునే ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి నాకు చాలా సందేహాలున్నాయి మాట్లాడా కానీ నేను ఏ విషయం చెప్పలేను అంది అలాగే అమ్మ వాళ్ళ ముగ్గురిని మన ఇంటికి రమ్మందాం వచ్చేసిన వారం ఆ రోజు నీకు సెలవు కదా నువ్వు ఆ రోజు అతనితో మాట్లాడు నీకు నచ్చితేనే మనం ఓకే అందాం నాకెందుకో తండ్రి మాటకు గౌరవం ఇచ్చి నీ నీకు తెలియకుండా చూసి ఒప్పుకున్నాడు అంటే అతను మంచి అబ్బాయి అనేమో అనిపిస్తోంది అన్నారు సరే నాన్న మీ ఇష్టం అంది జాహ్నవి సోమశేఖరం గారు శంకరనారాయణ గారికి ఫోన్ చేసి చెప్పారు ఆయన ఆ మాటకే ఉబ్బి తబ్బిబ్బైపోయారు శనివారం సాయంత్రం శంకరనారాయణ గారు కొడుకు భార్యతో జాహ్నవి ఇంటికొచ్చారు కొడుకు శివచారణ అందరికీ పరిచయం చేశారు శంకరనారాయణ గారి భార్య జాహ్నవిని చూసి కొడుకు పక్కన జాహ్నవి చాలా బాగుంటుందని మనసులో మురిసిపోయింది ప్రేమతో భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంది కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరిని బయటికి వెళ్లి మాట్లాడుకోమన్నారు అవసరం లేదు మేమిద్దరూ ఎప్పుడో మాట్లాడేసుకున్నాం అన్నాడు శివచరణ్ నవ్వుతూ ఈసారి అందరూ నోరులు వెళ్ళబెట్టారు ఆశ్చర్యంతో సోమశేఖరం గారు అవునా అన్నట్టు కూతురు వైపు చూశారు కూతురు అవునా అన్నట్టు నవ్వుతూ తల ఊపింది మూడు రోజుల క్రితం జాహ్నవి లైబ్రరీలో ఉండగా ల్యాండ్ లైన్కు ఫోన్ చేసి మాట్లాడాడు శివచరణ్ తాను ఎవరో చెప్పి సాయంత్రం పర్సనల్గా కలవాలనుందని అన్నాడు జాహ్నవి సరే అంది సాయంత్రం జాహ్నవి బయటకు వచ్చే టైంకి బయట వెయిట్ చేసి తన కారులో ఎక్కించుకుని కాఫీ డీకి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళాక తన గురించి అంతా చెప్పాడు జాహ్నవి సందేహాలను నడగమన్నాడు జాహ్నవి తన కుటుంబ పరిస్థితి తన బాధ్యతలు అన్ని వివరంగా చెప్పింది ఈ పరిస్థితిలో తను పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రుల్ని తమ్ముడిని చెల్లెల్ని అలా వదిలేలేను అని ఉంది దానికి శివ ఒక్కటే చెప్పాడు చూడండి నేను శాశ్వతంగా ఇండియాలో ఉండిపోదామనే వచ్చాను అమ్మ నాన్నగారి కోరిక కూడా అదే ఇక మీ బాధ్యతలు అంటారా వాటికి నేను ఎప్పుడూ అడ్డురాను సరికదా నాకు వీలైన సాయం నేను చేస్తాను మీ స్వాభిమానాన్ని గౌరవిస్తాను అని మీకు ప్రామిస్ చేస్తున్నాను మీరు నాకు నచ్చారు మీరు మీ పేరెంట్స్నే కాదు మమ్మల్ని చూసుకోవాలి మా కుటుంబ బాధ్యత కూడా మీ చేతుల్లో ఉంది మీకు ఇష్టమైతేనే నేను మా అమ్మ నాన్నతో మీ ఇంటికి వస్తాను లేకపోతే ఇక్కడి నుంచి స్నేహంగా విడిపోదాం అన్నాడు జాహ్నవి అతను మాట్లాడే విధానానికి ముగ్గురాలయ్యింది అతని మీద విశ్వాసం కూడా కలిగింది జాహ్నవి అంగీకారం అప్పుడే ఆమె మొహంలో తెలిసిపోయింది శివాకి ఇద్దరికి మంచి కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగాక జాహ్నవి బస్ ఎక్కే వరకు ఉండి వెళ్లిపోయాడు శివచరణ్ జాహ్నవి అంగీకారంతోనే మీ ఇంటికి వచ్చాం ఇప్పుడు అన్నాడు శివ నవ్వుతూ ఇకనే శుభం అన్నారు శంకరనారాయణ గారు నవ్వుతూ సోమశేఖరం గారి మొహంలో కూడా ఆనందం వెల్లివిరిసింది విరిసింది ధన్యవాదాలు థ్యాంక్ యూ